కుల వృత్తులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని మిర్జు డిఎంపీపీ సాయిలు అన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం అభినందనీయమన్నారు. ఇక సిద్దిపేట జిల్లా మిర్జుడ్డి మండలం కొండాపూర్ గ్రామంలోని చెరువులో ఎంపీపీ సాయిలు ఆధ్వర్యంలో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని మత్స్యకారులకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వమే ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చేప పిల్లలను పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కవితారాజు, మాజీ ఎంపీపీ భాస్కరాచారి, మాజీ ఏఎంసీ చైర్మన్ బాపురెడ్డి, నాయకులు లింగం, సత్యనారాయణ పలువురు పాల్గొన్నారు. ఈరోజు మిర్దొడి మండల్ మరి కొండాపూర్ గ్రామంలో గౌరవ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు మరి హరిశన్న గారి ఆదేశాల మేరకు మరి మిర్దొడి మండలంలో రుద్రారం మరి కొండాపూర్ గ్రామాలలో 95,000 చేపలు వేయడం జరిగింది. ఉదాహరణ వాస్తవంగా మత్స్యకారులు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రైతుకు వరి పంట ఎట్లనో మరి మత్స్యకారులకు కూడా ఈ చేపల అనేది అదే విధం మరి 500 రూపాయలకి ఇలా కిలో ఉన్నాయంటే చాలా గర్వకారణం. చేపలు మంచిగా ఎదుగుదల కావాలి. మరి ఇవి ఒక్క రూపాయి లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పథకాలలో మత్స్యకారులకు చాలా మంచి పథకం. ఎవరికి నహా పైసా ఇవ్వకుండా మరి ఈ చేపలు తేవడం జరిగింది. నా మండలంలో అన్ని గ్రామాలలో చేపలు మంచిగా బతకాలని నేను మిర్దొడ్డి ఎంపీపీగా మత్స్యకారులను కోరుతున్నాను. జై తెలంగాణ.